ఎవరికీ అధికారం లేదు. వ్యక్తికి ఆ అధికారం కట్టబెడితే ఎవరి దృష్టికి తోచినది వారు ప్రతిపాదిస్తారు. అందుకే ధర్మమును చెప్పడానికి ఐదిటినే ప్రమాణములుగా నిర్ణయించారు. అందులో మొట్టమొదటిది వేదము, వేదమునకే శాస్త్రము అని పేరు. రెండవది స్మృతి, మూడవది పురాణము, నాలుగవది శిష్టాచారము, ఐదవది అంతరాత్మ. ఈ ఐదిటిని ప్రమాణములుగా అసలు ధర్మం అన్నది ఏది అన్నది తెలుసుకొని పట్టుకోవడం ప్రారంభం చెయ్యాలి. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడమే. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు కౌసల్యామాత పిలిచి ఒక మాట చెప్తుంది, ధర్మాన్ని అనుష్ఠించడం అన్ని రకాలుగానూ కాలం అనుకూలంగా ఉన్నప్పుడు తేలిక. నువ్వు దశరథ మహారాజు గారికి పెద్ద కొడుకుగా ఉన్నావు, పెద్ద కొడుకు అయ్యావు, యువరాజు కావలసినటువంటి వాడివి, జనక మహారాజు గారికి అల్లుడి అయ్యావు, వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి శిష్యుడి అయ్యావు, కాలం కలిసి వచ్చినంతకాలం ధర్మాన్ని అనుష్ఠిస్తూ వచ్చావు. కానీ ఇవాళ కాలము నీకు పరీక్షని కల్పించింది. అనుకున్న యవ్వరాజ్య పట్టాభిషేకము భ్రంశమైపోయింది. అరణ్యవాసానికి బయలుదేరుతున్నావు. కాలం కలిసి రానప్పుడు నువ్వు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నప్పటికీ కూడా నీకు కష్టము కలిగినప్పుడే నువ్వు భగవంతుని మీద తిరుగులేని విశ్వాసంతో నీవు ఏ కర్తవ్యాన్ని శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని చెయ్యాలో అది చేసిన నాడు మాత్రమే నీకు నిజముగా ధర్మమునందు విశ్వాసమున్నదని గుర్తు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు అంటుంది. ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో నియమంతో పట్టుకున్నావో ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది అంటుంది. శ్రీరాముడు ఎన్ని కష్టాలు రానివ్వండి ధర్మాన్ని తప్పలేదు. ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని మాత్రమే పట్టుకున్నాడు. ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించినటువంటి రాముడు రామో విగ్రహవాం ధర్మ అని కీర్తింపబడ్డాడు. అలా కీర్తింపబడ్డాడు కనుకనే ఇప్పటికీ పసిపిల్లలకి అన్నం పెడుతూ కూడా తల్లి శ్రీరామాయణం చెప్తుంది. రామనామం వ్రాస్తారు, మృత సంజీవని అని రామాయణానికి పేరొచ్చింది. అంత గొప్ప కావ్యాన్ని వాల్మీకి మహర్షి మనకిచ్చి దేశకాలములతో సంబంధం లేకుండా ఏ యుగంలో వారైనా ఆ కథ చదువుకుని ధర్మానుష్ఠానం చేసి తన జీవితాన్ని సార్థక్యం చేసుకునేటటువంటి అవకాశం కల్పించి అజ్ఞానపు చీకట్లు తొలగించి ధర్మపథంలో ప్రయాణం చెయ్యడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించి మంగళదీపంగా నిలబడ్డారు. అదే వ్యాసభగవానుడైతే ఎన్నో పురాణములతో పాటు పంచమవేదమైన మహాభారతాన్ని లోకానికి అందించారు. అందుకే వ్యాసుణ్ణి కూడా దీపంతో పోల్చి నమస్కరిస్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. ఓ వ్యాసభగవానుడా, నువ్వు మాకు మహాభారతం అనేటటువంటి గొప్ప దీపాన్ని అందించావు. ఏనత్వయా భరతతైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, మా అజ్ఞానాన్ని పోగొట్టి మాకు జ్ఞానము కలగడానికి మేము ఏ ధర్మాన్ని పట్టుకోవాలో, ఏ విహిత కర్మలను ఆచరించాలో, ఏ నిషిద్ధ కర్మలను భంజించాలో మాకు నిరూపించి చూపించావు. లేనినాడు ఎలా కలుగుతుంది మాకు ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలన్న విషయంలో స్పష్టత? ఇంతటి మహోపకారం చేసిన వాడివి, అందుకే ఓ వ్యాసుడా నీకు నమస్కరిస్తున్నాం అని అసలు శ్లోక ప్రారంభంలోనే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే అని ప్రారంభం చేస్తారు. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం లోకానికి తనంత తానుగా భగవద్గీతను అందించింది. భగవద్గీతను అందించడమే కాదు, మహానుభావుడు కటిక చీకట్లని పోగొట్టి ఎప్పుడో ద్వాపరయుగంలో ఇచ్చాడని కాకుండా ఇప్పటికీ కూడా ఆ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని గట్టిగా పట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలిగితే అది మన జన్మకి సార్థక్యాన్ని ఇస్తుంది అని శంకర భగవత్పాదులంతటి వారు భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు.
భగవద్గీతలో ఒక్క శ్లోకాన్నైనా బాగా మనం అర్థం చేసుకుని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలిగితే దాని వలన ఇక యమధర్మరాజు గారితో చర్చించవలసినటువంటి అగత్యాన్ని పోగొట్టుకుంటాం. యమధర్మరాజు గారితో చర్చించవలసిన అవసరం మనకేమిటి అంటారేమో, చిట్ట చివర ప్రాణములు పోతున్నటువంటి వేళలో కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడు నినామస్మరణ జీతు అంటారు నరసింహ శతకంలో. అలా ప్రాణోత్క్రమణ వేళలో మనం భగవంతుణ్ణి స్మరించగలగవచ్చు, స్మరించలేకపోవచ్చు. కానీ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్నైనా బాగా తెలుసుకుని భగవద్గీతలో ప్రతిపాదింపబడినటువంటి రీతిలో కర్మలను అనుష్ఠించడం ప్రారంభం చేస్తే, చేసినటువంటి కర్మల వలన చిత్తశుద్ధి కలిగితే, ఆ చిత్తశుద్ధి వలన మాలిన్యము తొలగిపోతే, దాని వలన పాత్రత కలిగితే, పాత్రతను అనుగ్రహంగా భావించి పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షిస్తే, ఏ జ్ఞానము ఇక అద్వైతానుభూతినిస్తుందో, రెండవది లేదు ఉన్నది ఒక్కటే అన్న అనుభూతిలోకి తాను ప్రవేశించగలుగుతాడో, నోటి మాటగా చెప్పడం కాకుండా అది అనుభవంగా సిద్ధిస్తుందో, అటువంటి స్థితిని పొందడానికి పునాది ధర్మానుష్ఠానము. ఏది ఏమైనా నేను ధర్మం తప్పను, నేను ధర్మచట్రంలో ఇమిడిన పని చేస్తాను తప్ప ధర్మచట్రంలో ఇమడని పని నేను చెయ్యను అన్న పూనిక కలగాలి అంటే అసలు ఆ ధర్మమునందు అనురక్తి కలగడానికి ఇతిహాస పఠనము చెయ్యాలి. ఏదో కల్పింపబడినటువంటి కథ అనుకోండి, అది ఎవరో రచన చేశారండి, అది చదివితే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది అనొచ్చు. ఇతిహాసము అంటే ఇందులో ఒక్క అక్షరం కూడా కల్పితము కాదు, ఇది యథార్థముగా ఇట్లే జరిగినది. మీరు శ్రీరామాయణాన్ని చూడండి, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి రామాయణం కన్నా భిన్నం కాదు. రామాయణంలో అంతర్భాగము వాల్మీకి, భాగవతాన్ని రచించిన వ్యాసుడు భారతాన్ని రచించిన వ్యాసుడు, భారత భాగవతాల కన్నా భిన్నం కాదు, అందులో ఆయన అంతర్భాగం, ఆయన కూడా అందులో వ్యక్తి, ఆయన పాత్ర కాదు. అవి యథార్థములు, యథార్థములైనప్పుడు భారతాన్ని బాగా చదువుకున్నా, భాగవతాన్ని బాగా చదువుకున్నా, శ్రీరామాయణాన్ని బాగా చదువుకున్నా దేని మీద నమ్మకం ఏర్పడుతుంది? ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పాడైపోవడం అనేటటువంటి మాట లోకంలో లేదు. అధర్మం పట్టుకున్నవాడు అప్పటికి కొద్దిగా మెరిసినట్లు కనపడినా శాశ్వతమైనటువంటి అపకీర్తిని మూట కట్టుకుంటాడు. కానీ కష్టపడినట్టు కనపడినా ఎవడు విశ్వాసంతో ధర్మాన్ని పట్టుకున్నాడో, ఎవడు ధర్మాన్ని అనుష్ఠించాడో, అటువంటి వాడు మాత్రం శాశ్వతమైనటువంటి కీర్తిని గణించి తన జన్మ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకుని యుగాలతో దేశంతో కాలంతో సంబంధం లేకుండా అందరికీ స్ఫూర్తిదాయకమై అలాగే నిలబడగలుగుతున్నాడు. మహాభారతంలో ధర్మరాజు గారి కష్టాలు పడలేదా? అన్ని కష్టాలు పడ్డారు. అన్ని కష్టాలు పడ్డా ధర్మం తప్పకుండా నిలబడడానికి ప్రయత్నించాడు కాబట్టే ధర్మరాజు గారంత కీర్తివంతుడయ్యాడు. శ్రీరామాయణంలో రాముడు అన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని తప్పలేదు కాబట్టే రాముడంత కీర్తివంతుడయ్యాడు. కుచేలుడి భార్య కుచేలుడితో మాట్లాడుతూ అంటుంది, కలలోనంతన్మున్ నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబున నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికి డడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది. భగవంతుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు భయము భక్తి రెండు ఉంటాయి. భయం ఎందుకుంటుంది? భయం అనేటటువంటిది మనిషిని కుంగతీసేటటువంటి భయం కాదు, ఆరోగ్యవంతమైనటువంటి భయం. ధైర్యము భక్తి ఈ ధైర్యము భయము రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విశేషాలు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడండి అన్నాను అనుకోండి, ఆయన భయంగా లేడు అని గుర్తు. ఆయన చాలా భయపడిపోతున్నారండి అన్నాను అనుకోండి, ఆయన ధైర్యంగా లేడు అని గుర్తు. కానీ భక్తిని పట్టుకున్నవాడు, భగవంతుణ్ణి నమ్మిన వాడికి
విశేషమైన ధైర్యం ఉంటుంది, విశేషమైన భయం ఉంటుంది. అదేమిటి, రెండు ఏకకాలంలో ఎలా ఉంటాయి అంటే, ధైర్యం దేనికి ఉంటుంది అంటే తాను చేస్తున్నటువంటి పని ధర్మచట్రంలో ఇమిడిన దానిని చేస్తున్నాడు తప్ప ధర్మము తప్పి తాను చేస్తున్నది లేదు. కాబట్టి ఏ ధర్మాన్ని నేను పట్టుకున్నానో ఆ ధర్మము చేత ప్రీతి పొందిన భగవంతుడు నన్ను కాపాడి తీరుతాడు. ఇది ఆయన ధైర్యం. ఆయనకి భయం ఏమిటి, నేను ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఇప్పటికి నాకేదో ఒక చిన్నది కలిసి రావచ్చు, కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు తీర్పు చెప్పవలసిన రోజు వచ్చినప్పుడు నువ్వు ధర్మాన్ని ఎంత సులువుగా త్యాగం చెయ్యగలిగావో, ఎందుకు లౌకిక ప్రయోజనం కోసం ధర్మం తప్పి బ్రతికావు, 84 లక్షల జీవరాశులలో ధర్మం పట్టుకుని అనుష్ఠించగలిగిన మనుష్య జన్మ నేను నీకిస్తే, ధర్మం అక్కర్లేదని బ్రతికిన నీకు మళ్ళీ మనుష్య జన్మ ఎందుకు ఇవ్వాలని భగవంతుడు అడిగితే నేనేమైపోతాను అన్న భయంతో తప్పు చెయ్యకుండా తనని తాను నిగ్రహించుకుంటాడు. భక్తి మౌఢ్యమని ఎవరనగలరు? భక్తి భయాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే భక్తి కలిగినటువంటి వాడు సరి అయినటువంటి జీవన విధానంలో ఉంటాడు. ఆ భక్తిని అందించగలిగినటువంటి వాడు, అజ్ఞానపు చీకటిని పోగొట్టగలిగినటువంటి వాడు, ధర్మము మీద నమ్మకము కల్పించగలిగినటువంటి వాడు, ధర్మాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటట్టుగా తన యొక్క హితోపదేశముల చేత లోకమునకు మార్గదర్శనము చేయగలిగినటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ ధర్మాచరణము చేతనే గొప్ప తృప్తిని పొందుతూ ఉంటాడు. ఆయనకి బాహ్యంలో ఏదో కొత్త ఏవో వస్తువులు వస్తే సంతోషపడిపోయేవాడు కాడు. ఆయన సంతోషం అంతా దేనివలన అంటే, నేను చెయ్యవలసిన పని నేను చేస్తున్నానా లేదా. అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటారు. అన్నిటికన్నా ప్రధానము నువ్వు చెయ్యవలసిన పని చేస్తూ ఉండడము. నువ్వు చెయ్యవలసిన పని నువ్వు మానేస్తే ఏదో వస్తుందనుకోవడం తప్పు. ముందు చెయ్యవలసిన పని చెయ్యాలి. గీతాచార్యుడు చెప్పినది కూడా అదే, విహిత కర్మాచరణము ఏది ఉన్నదో శంసనాత్ శాసనాత్ ఇతి శాస్త్ర తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. నువ్వు ఒక పని చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా, చెయ్యవలసి వస్తే ఎలా చెయ్యాలన్నా శాస్త్రం ప్రమాణం. స్వబుద్ధికి తోచినట్టు చెప్పమని కానీ, స్వబుద్ధికి తోచినట్టు చెయ్యమని కానీ ఎక్కడా ప్రతిపాదించలేదు. శాస్త్రమును ప్రమాణంగా తీసుకొని ధర్మచట్రంలో ఇమిడే పనిజోలికి మాత్రమే వెళ్ళు. అందుకే పురుషార్థములు అనడానికి అదే కారణం. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, ఇవే మోక్షమునకు కారణమవుతాయి. నేను సంపాదిస్తున్నప్పుడు ధార్మికంగా సంపాదిస్తున్నానా, ఖర్చు పెడుతున్నప్పుడు ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా, నాకు కోరిక కలిగితే ధార్మికమైన కోరికేనా, నేను తీర్చుకునేటప్పుడు అది ధర్మచట్రంలో ఇమిడితేనే తీర్చుకుంటున్నానా అని ఆలోచించుకోవడం నిజమైన భక్తి. అందుకే ఆచార ప్రభవో ధర్మ. మనిషి విశృంఖలత్వాన్ని పొందకుండా నడవడి జాగ్రత్తగా ఉండేటట్టు, దాని వలన సమాజ హితంతో మనిషి ప్రవర్తించేటట్టు చేయగలిగిన వాడెవరు అంటే గురువు.